అంటున్నాడు కదా ఉదాసీనవత ఆసీనం తొమ్మిదో శ్లోకంలో ఈ రెండు మనకి ఏం చేస్తూ ఉన్నాయి విరుద్ధం ఉచ్యతే పరమేశ్వరుడు విరుద్ధం ఉచ్యతే వైరుధ్యం ఉంది ఆ మాటకి ఈ మాటకి ఇంతకి ఏంటో చెప్ప ఏమీ లేదయ్యా ఒక విషయం మర్చిపోయావు మాయ ఉంది నేను కాదనం లేదు మాయ ఎవరికి ఉపాధి ఈశ్వరోపాధి అది శాస్త్రాన్ని మర్చిపోకూడదు మాయ అనేటువంటిది ఈశ్వరుడికి ఉపాధి కాబట్టి మాయోపాధి స్థాయి నుండి చూచినప్పుడు ఈ మాయ బ్రహ్మాశ్రయ గనక ఆయన ఉపాధి కాబట్టి మాయ కర్త అన్నప్పుడు పరమేశ్వరుడు కర్త అని చెప్పాల్సి వస్తుంది సరేనే ఎందుకని మాయ ఉపాధి గనక అదే ఉపాధిని వదిలిపెట్టి బ్రహ్మము స్థాయి నుండి చూసినప్పుడు పరమేశ్వరుడు అకర్త పరమేశ్వరుడు అకర్త మాయస్థాయి నుండి చూస్తే కర్త తన స్థాయి నుండి చూస్తే పరమేశ్వరుని స్థాయి నుండి అకర్త ఇది భాష్య భాసక సంబంధం భాషక భాష్య సంబంధం కాబట్టి పరమేశ్వరుడు ఏంటి ఇక్కడ భాషక వ్యాపారం ప్రకాశింపజేసేటువంటి వాడు దీపం దీపం ప్రకాశింపజేస్తూ ఉంటుంది సార్ ఈ దీపపు వెలుగులో అండర్స్టాండ్ దీపపు వెలుగులో నువ్వు ఏదైనా చేయొచ్చు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు ఒక హత్య చేయొచ్చు లేదా భగవద్గీత పారాయణం చేయొచ్చు ఆ దీపపు వెలుగులో కానీ నువ్వు భగవద్గీత పారాయణం చేశావు అని ఆ పుణ్యం దీపానికి అంటే అవకాశం లేదు నువ్వు ఆ దీపం ఉండడం వల్లనే నువ్వు హత్య చేశావు లేకపోతే చీకట్లో చేయలేవు కాబట్టి అది దాన్ని దీపానికి ఆపాదిస్తాము అనడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మాయా పరమేశ్వరుడు క్లియర్ చూడండి అంటే ఆ కాంట్రడిక్షన్ పోతా ఉంది మాయా అనేటువంటిది జడం జడం అంటే ఏంటి అప్రకాశం స్వతంత్ర మనుగడ లేదు ఒకటి అప్రకాశం ప్రకాశం లేనిటువంటిది పరమాత్మలో ఏముంది ప్రకాశత్వమే ఉంద కానీ ప్రవర్తకత్వం లేదు అది ఆడ ప్రకాశత్వమే కానీ ప్రవర్తకత్వం లేదు అది ఇంపార్టెంట్ కాబట్టి సూర్యునిలాగా ఉదాసీనవత్ సూర్యుడు ఉండడం వల్ల ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉండిన ఈ కార్యక్రమాలకి సూర్యుడికి ఏ విధంగా అయితే సంబంధం లేదో ఆయన కేవలం భాషక వ్యాపారమే అయింది భాష్యం ఈ ప్రపంచమంతా కూడాను ఇది భాష్య భాషక సంబంధం కాబట్టి కర్మలు జరుగుతూ ఉండిన ఆ కర్మల ఎందు ఆ కర్మను దర్శించడం కర్మణ్య కర్మణ్యకర్మ పశ్యేత్ నాలుగో అధ్యాయం స బుద్ధిమాన్ మనుష్యేషు ఎవరు ఈ మనుషుల్లో బుద్ధిమంతుడు జ్ఞానం కలిగిన వాడంటే కర్మని అకర్మయ పశ్చేత్ కాబట్టి కర్మ జరుగుతూ ఉండిన ఆ కర్మలో ఎవడైతే అకర్మను పశ్చేత్ దర్శిస్తాడో పశ్చేత్ చూస్తాడో సహా బుద్ధిమాన్ మనుష్యేషు బుద్ధిమంతుడంటే వాడు జ్ఞానం కలిగిన వాడంటే వాడు కాబట్టి నేను కేవలం సాక్షిభూతంగా అధ్యక్ష స్థానంలో మాత్రం ఉన్నాను అంతేగాని ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడిని నేను కాదు ఇప్పుడు ఎవరింతకే నేను ఇక్కడ చాలా సంక్లిష్టమైన విషయం ఉంది నేను చాలా కాలం యాతన పడి అర్థం చేసుకుంది బాగా వినండి సో ఆయన విషయం క్లియర్ కదా ఆయన భాషక చైతన్యమే కానీ భాష్యం కాదు సరే వదిలేయండి ఆయన నేను అందువల్ల నేను క్రియేట్ చేయలేదు సృష్టి నాకు సంబంధించింది కాదు ఇంతకు తయారు చేసింది సృష్టి సృష్టించింది ఎందుకు భయపడతాడో చెప్పండి ఏదో ఒకటి చెప్పండి లేకపోయినా కూడా ఇది వాళ్ళు అనేస్తే అది మాయ ఇది ఒక మాయ ఇది ఒక మాయ మాయ అంటే ఏంటి అంటేంటి జ్ఞానమాల్లి ఇప్పుడు అన్నాములే మాయకు డెఫినేషన్ ఏంటి యా మా బాబా బాబా ఏదైతే లేదో అది మాయ యా మా స మాయ ఇంతకు ప్రపంచం ఉందా లేదా లేని మాయ ఉన్న ప్రపంచాన్ని సృష్టించింది అని మీ ఉవాచ ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా యామా స మాయ మాయ అంటే లేనిది ఏదైతే లేదో అది మాయ సృష్టించింది ఎవరు పరమాత్మ మాత్రం కానీ కాదు ఆయనకి సంబంధమే లేదు అందువల్ల నా నిబద్ధనంతి తాని కర్మాణి ఆ కర్మలు ఆయన్ని బంధించడం లేదు ఆయన వరకు క్లియర్గా ఉంది మనకు ఈ మాయదే అర్థం కావడం లేదు మాయ అంటే లేనిదే కదా మరి ఈ సృష్టి దేని కార్యం మాది కార్యం కారణమే లేనిది కార్యం ఉండేది చెప్పండి అది స్వామి నేను చెప్పేది ఇదంతా మాయవాయ్ అదే ఏం చిన్న విషయం కాదు అర్థం చేసుకుంటూ పోండి నాయన జీవితం అంతా ఆయన పాదాల దగ్గర గడిపాము అర్థం చేసుకోండి అర్థమవుతుంది యా మాస మాయా సృష్టి మాయా కార్యము ఇక్కడ నానాత్వం ఉంది ఇది కార్యం నానాత్వం కార్యం సృష్టి కారణం సృష్టి మాయా కార్యం అంటున్నావు కాబట్టి కారణం లేదు కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు ఈ నానత్వాన్ని పరమాత్మలో చొప్పించడానికి అవకాశం లేదు అవునా ఎందుకని ఏకత్వం కదా అఖండం కదా అఖండమైనటువంటి పరమాత్మలో ఈ నానత్వం ఉండేందుకు అవకాశం లేనే లేదు పరమాత్మలో నానాత్వం లేదు సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన కొద్ది కూడా లేదు నేహ నానాస్తి కించన ఏమాత్రం కొద్ది కూడా లేదు ఇంకా సృష్టి విషయం వస్తే ఇప్పుడు కొత్తగా నేను మీ పట్టించింది సృష్టి అనేది మాయాకార్యం కనుక ఇక్కడికి వస్తే పరమాత్మ వదిలేదు సో మాయ అనేది లేనిది గనక యామా సామాయ లేనిది కారణము ఉన్నది కార్యమా కాబట్టి ఉన్నదాని నుంచి ఉన్నదే రావాలి మట్టి ఉన్నది కుండొచ్చింది మాయ లేనిది ప్రపంచం ఉన్నదే మాయ లేదు నాయన కారణం లేనిదాన్ని మాయ అంటారు అప్పుడు ఉన్నదేంది ఏ లేనిదని చెప్పండి లేనిది ఉన్నదాన్ని లేనిదంటావేంటి తమాషానా లాజిక్ అంటే ఒకవైపు ఉన్నది అంటూ ఒకవైపు లేనిది అంటవేంటి అందుకని ఋగ్వేద సంహితలో తైత్రీయ బ్రాహ్మణంలో రెండిట్లో ఉంది ఒకటే ఒక వాక్యం వేదం ఋగ్వేదం అంటే వే వేదం తైత్రీయం వేదం వేదంలో ఉంది కో వేదా కో కహ కో వేదా క్వశ్చన్ మార్క్ క ఇహ ప్రవోచత్ క్వశ్చన్ మార్క్ కహ ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఆ జాత కుత కుత అయం విసృష్టి ఇదంతా ఒకే వాక్యం ఏంటంటే దాని అర్థం కో అర్ధావేద పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా నాయన తెలుసుకున్నవాడు ఎవరు వేద కహ కో అర్ధావేద ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా తెలుసుకున్నవాడెవరు ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇహ ప్రవోచత్ సరే పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని స్పష్టంగా చెప్పినవాడెవరు ఇప్పటి వరకు ఎందుకో తెలుసా వేదమే ఒక మాట అన్నది అవచనాంచ అవచనాంచ ఎక్కడ పరమేశ్వరుని స్వరూపం చెప్పబడలేదని అందుకని అనిర్వచనీయం అనేది కాబట్టి అవచనాంచ యథోవచో నివర్తంతే అప్రాప్య మనసా సహ నెక్స్ట్ కుత ఆయాత కుత ఎక్కడి నుండి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది కుత ఆయాత నెక్స్ట్ కుత అయం విసృష్టి ఎక్కడి నుంచి వచ్చింది కొత్త ఆ జాత ఆ జాత పర్లేదు కుత అయం విసృష్టి అసలు ఎందుకు వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది చూడండి తమాషా ఈ ప్రశ్నలు వేసింది వేదం తైత్రేయ బ్రాహ్మణం ఋగ్వేదం కాబట్టి ఇక్కడ ఏమని ప్రశ్నిస్తున్నాడంటే పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈస్ చెప్పింది ఎవరు అర్థం చేసుకున్నది ఎవరు అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది చూడండి ప్రశ్నలు ఎట్లున్నాయా ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పలేమనే కదా చెప్తా ఉండడా కాబట్టి అయ్యా సృష్టి అనేటువంటిది మాయా కల్పితము యా సా మాయా అందుకని మాయను చెప్పలేము కనుక మాయా కార్యమైనటువంటి సృష్టిని కూడా చెప్పలేము అది అర్థమైతే ఇది అర్థం అవుతాయి మట్టి అర్థమైతే మట్టి పాత్రలు అర్థమవుతాయి అది అర్థం కాలేదు ఇది అర్థం కాదు సరే ఇంకా మాయను వదిలిపెడితే మిగిలింది ఏంటి పరమేశ్వరుడు ఆయన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అనిర్విచనీయం ఆయన అనిర్విచనీయం నిర్వచించడానికి వీల్లేదు మాయను నిర్వచిస్తామంటే నిర్వచించడానికి అవకాశం లేదు ఎందుకంటే లేకనే ఉన్నట్లు కనపడతా ఉంది ఇప్పుడు ఏం చేయాలా ఇంత శాస్త్రం దేనికి అటు ఆయన గురించి చెప్పలేదు ఇటు మాయన గురించి చెప్పలేదు ఉన్నవాణ్ణి గురించి చెప్పలేదు లేనివాణ్ణి గురించి లేని దాని గురించి చెప్పలేదు ఈ సందర్భంలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది చిన్నతనంలో అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో అంటే నాకు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్వామి రామతీర్థ ఇన్ వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని ఒక ఐదారు పుస్తకాలు లక్నో వాళ్ళు రిలీజ్ చేశారు నాకు రామతీర్థ స్వామి జీవితం నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది ఆయనే ప్రధానం అని చెప్పాలి అప్పట్లో అంటే ఆయన పంతొమ్మిది వందల ఆరులో నిర్యాణం చెందారు వివేకానంద స్వామి పంతొమ్మిది వందల రెండు ఈయన పంతొమ్మిది వందల ఆరు ఆ పుస్తకాలు తెప్పించి అప్పట్లో అధ్యయనం చేస్తూ ఉంటే అందులో ఒక్క ఒక్క చోట ఒక మాట కనిపించింది ప్రపంచంలో ఉండే మతాలన్నింటిలోకి భారత భారతదేశంలో ఆవిర్భవించినటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో ఇది చెప్పినట్టుగా తత్వాన్ని ఏ మతాలు చెప్పలేదు కాకపోతే కాకపోతే ఉన్నది బ్రహ్మం ఒక్కటే అనే విషయంలోనే హిందూ ధర్మానికి విశ్వాసం కానీ ఏ కారణం చేతను ఇదే మాట ఏ ఇంగ్లీష్లో ఉంది ఏ కారణం చేతనో సృష్టిని గురించి ప్రస్తావిస్తూ ఉంది కానీ హిందూ ధర్మం సృష్టి విషయంలో హిందూ ధర్మానికి ఆసక్తి లేదు అని స్వామి రామతీర్థ రాశారు అది నన్ను చాలా కలతబెట్టింది ఏందిరా ఇది ఇంత సృష్టి ఉంటేనే కదా ఇదంతా జరుగుతూ ఉంది ఇది ఏంటని కొన్ని సంవత్సరాలు నడిచింది దాని మీద ఇది నా అన్వేషణ ఉపనిషత్తుల్లో దొరికింది ఉపనిషత్తుల్లో దొరికిందే కానీ అర్థం కాలేదు అర్థం కాలేదు అర్థమైంది శంకర భాష్యం చూసినప్పుడు ముఖ్యంగా బ్రహ్మసూత్ర భాష్యం చూసినప్పుడు అర్థమైంది ఏమని అర్థమైంది అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం టూ లైన్స్ అధ్యాస ఈ మాయ ఏదైతే ఉందో అధ్యాస నివారణార్థం ఈ మాయను తొలగించడానికి నా శాస్త్ర పఠనం శాస్త్రం ఇందుకోసంగా లేదు ఎందుకని మాయ లేనిదే గనక దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఉండేది ఏంటి బ్రహ్మం ఒక్కటే ఏకం సత్ అద్వితీయం అద్వితీయం బ్రహ్మ అటువంటి అఖండ బ్రహ్మాన్ని నిర్ధారణ చేయాలి కాబట్టి అధ్యాస నివారణార్థం నా శాస్త్ర వస్తునిర్ధారణార్థం అని ఆచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం అది చదివినప్పుడు నాకు ఎప్పుడూ అరవై ఆరు అరవై ఏడు ఆ ప్రాంతంలో మొలకలేత్తినటువంటి ఒక సందేహం ఏది రామతీర్థస్వామి గ్రంథాలని అధ్యయనం చేసినప్పుడు ఏర్పడిన సందేహం మళ్ళీ డెబ్భై నాలుగు ఐదు వరకు అది కొనసాగి బ్రహ్మసూత్ర భాష్యం చూచినప్పుడు అది విడిపోయింది అందువల్ల ఇదే ఇంకేమీ లేదు కాబట్టి ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది కాదు గంధర్వ నగరము గగన కుసుమను గంధర్వ గగన కుసుమము లేఖనే ఉన్నవాయే నేతి బీరకాయ గంధర్వ నగరము గగన కుసుమము లేఖనే ఉన్నవాయే నీతి బీరకాయ నిరుపల్ల మేరుగు నిజము దేవుడేరుగు నిజము తెలి సేదాక జీవుడై తిరుగు నిరుపల్ల మేరుగు నిజము దేవుడేరుగు నిజము తెలిసే దాక జీవుడై తిరుగు ప్రపంచముందని ఎవరన్నారు క్లియరా ఎన్ని చిన్న విషయాలు కావి పాటల రూపంలో ఉన్నాయి ప్రపంచముందని ఎవరారు అరణంటే నిరూపించుటకు రూపిన చూటకు ఎవరున్నారు ప్రపంచముందని ఎవరారు అన్ని సంవత్సరాల తికమకలు వాటి వల్ల ఏర్పడిన అనుభవాలు అవన్నీ ఇచ్చినటువంటి అవగాహన అది ఒక గీతంలో పెడితే ఈ పాట కాబట్టి ఆకాశాన్ని చూచినప్పుడు మేఘాలన్నీ అలా అల్లుకొని ఉంటే అది ఒక నగరంలాగా కనపడుతుంది చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనకు తాత అవ్వ వాళ్ళంతా కూడా మంచం మీద పడుకోబెట్టుకొని మనల్ని పక్కన బయట అరే అది చూడరా ఏం చూస్తాం అక్కడ మేఘం ఉంటుంది చంద్రుడు పున్నమన్నటి రాత్రి ఆ మేఘాన్ని చూపించేవాళ్ళు అది చూడు పులి తల ఇది చూడు ఇంకొకటి అది చూడు సైకిల్ పోతా ఉంది అంటే అలా చూస్తే నిజమే అనిపించేది ఇది గంధర్వ నగరం కాబట్టి పైన ఏ నగరాలు లేవు స్ట్రీట్స్ లేవు గంధర్వ నగరము ఒకటి పూలాగా ఉంటుంది గగన కుసుమము ఆకాశంలో చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది చెట్టులో పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది గంధర్వ నగరము గగన కుసుమము లేకనే ఉన్నవాయే కాబట్టి అక్కడ ఊరు లేదు పువ్వులు లేవు ఆకాశంలో లేకనే ఉన్నవాయే నేతి బీరకాయే కాబట్టి నేతి బీరకాయ ఊరికే పేరుంది అంతే దాంట్లో కానీ నెయ్యి పిండితే బీరకాయని పిండితే నెయ్యి రాదు గంధర్వ నగరము గగన కుసుమము లేకనే ఉన్నవాయే నేతి బీరకాయే ఎప్పుడీ తెలిసేది మనకు నీరు పల్లమే రోగు హేతు నిజము దేవుడే రుగు ఏదో ఆయనకే తెలియాలి తెలిసిందే నీవు ఆయన అయిపోతావు తెలియలేదా జీవుడిగా మిగిలిపోతావు నీరు పల్లమేరుగు నిజము దేవుడే రుగు నిజము తెలియసేతాక జీవుడై తీరు కాబట్టి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేసైన మరి ఏమిటి స్వామీజీ ఇదంతా అర్జున చెప్పిన మర్చిపోతూ ఉంటావు నేను మళ్ళీ చెప్తా ఉండాలా పశ్చమే యోగమైశ్వరం మొన్న పోయిన వారమే చూసాం కదా పశ్చమే యోగమైశ్వరం ఇది నా యొక్క ఐశ్వర్యం నాయన నా యొక్క వైభవం ఇదంతా కూడా ఉండేది నేనే కానీ మరొకటి లేనే లేదు ఇది అర్థం కానిటువంటి వాళ్ళు నన్ను రకరకాలుగా భావిస్తూ ఉంటారు వీళ్ళకి వీళ్ళు నాకు ముద్దు పెట్టలేరు అనేక రకాలుగా నన్ను భావించేవాళ్ళు వాళ్ళకు ముద్దు పేరు పెట్టుకున్నాను నేను ఏమని మూఢాహ అంటే నేను కాదు నాయన కమాన్ అవజానంతి మా మూఢా మానుషీం తను శ్రితం పరం భావమజానంత భూతమహేశ్వరం అవజానంతి మా మూఢా మూఢా అవివేకిన వివేకం లేనిటువంటి వాళ్ళు అవివేకిన మూఢా మాం ఈశ్వరం నన్ను మానుషీం తనుం ఆశ్రితం మానుషీం మనుష్య సంబంధమైనటువంటి తనుం అంటే దేహాన్ని మానుషీం తనుం శరీరాన్ని ఆశ్రితం మాం నేను మానవ దేహాన్ని ధరించున్నాను ఇప్పుడు అర్జున చూడు తమాషా ఇప్పుడు కురుక్షేత్రంలో వచ్చేసి ఉన్నాడు రథంలో జరుగుతుంది వ్యవహారం మాం ఈశ్వరం పరమేశ్వరం నన్ను మూఢాహ నన్నంటే అంటే ఏంటి ఇక్కడ మానుషీం తనుం ఆశ్రితం మానుషిం తను ఆశ్రితం మానవ దేహాన్ని ధరించి ఉండేటువంటి నన్ను ఇప్పుడు కృష్ణుడు మానవ దేహంలోనే కదా ఉండాడు అదే చెప్తున్నాడు మానవ దేహాన్ని ధరించినటువంటి నన్ను మా అవజానంతి నిరాదరంగా చూస్తూ ఉండారు అలక్ష్య పెడుతూ ఉండారు అవమానిస్తూ ఉండారు పో ఎందుకని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు కనుక గుర్తించలేకపోతున్నారు నన్ను ఎందుకని స్వామీజీ

సెకండ్ భావం ఒకటి భూతమహేశ్వరం అంటే భూతానం మహాంతం ఈశ్వరం కాబట్టి సర్వప్రాణులలో నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు అంటే సర్వప్రాణిషు తిష్టతి అందరిలో కూడాను ఏ పరమేశ్వరుడైతే ఉండాడో ఆ పరమేశ్వరుణ్ణి చూడండి తమాషా ఈ దేహంలో ఉండే నన్ను అవజానంతి అనాదరంతో చూస్తున్నారు ఎందుకని మానవ దేహం అనుకుంటూ ఉన్నారు కానీ వాస్తవం ఏంటో తెలుసా వాళ్ళకి తెలియదు ఒకటి ఉంది ఏంటని నా అడ్రస్ చెప్తున్నా మమ పరం భావం మమ నా యొక్క పరం ప్రకృష్టం భావం పరమాత్మతత్వం నా యొక్క